నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గ్రామ పంచాయతీ సిబ్బంది నిరవధిక సమ్మెకు సంఘీభావంతో పాటు భోజన వసతి కల్పించారు కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేశవరం సిమెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వంట కార్యక్రమం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు పాలకుర్తి మండల మండలానికి సంబంధించిన మా సఫాయి కార్మికుల 60 రోజుల ఉత్సవ భాగంగా ఈరోజు మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి మా గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గౌరవ మాజీ మంత్రి వాళ్ళు దుద్దుల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతాల్లో తప్పకుండా సఫాయి కార్మికులకు మద్దతు చేయాలని చెప్పని ఆలోచన చేసి వాళ్ళు పాపం దాదాపు 60 రోజుల నుంచి సమ్మె అనేది వాళ్ళు చేసుకుంటే రికార్డులేని దొక్కడలేని ఆ కార్మికులు పొద్దున్న లేచి గ్రామాలను శుభ్రంగా ఉంచాలి, ఏ రోగాలు కూడా మా గ్రామాలకు రావద్దని వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క వేయకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పని వాళ్ళు పొద్దున్న లేచి పనిచేసే కార్మికులు ఏకైక కార్మికులు సఫాయి కార్మికులు. అలాంటి కార్మికుల పైన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియమనాలతో పాటు సబ్బండ వర్గాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్గాలు ఉండరు, మొత్తం అందరిని పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈనాడు సఫాయి కార్మికుల పైన ఇంత వివక్ష చూపెట్టడం చాలా బాధాకరం. ఇలా ఆనాడు చూస్తా ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి, గ్రామాల రోగాలు పోయినాయని చెప్పని, ఏ మలేరియా డెంగ్యూ కానీ ఏ రోగాలు లేవని చెప్పని ఇవాళ ముఖ్యమంత్రి గారు, గౌరవ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవాళ సంతోషపడతా ఉన్నారు. అయ్యా మీకు ఒకటే తెలియాలి, గ్రామాలలో సఫాయి కార్మికులు వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆరోగ్యాలని మరచి గ్రామాలను శుభ్రం చేస్తే ఇలా మలేరియా డెంగ్యూ అనే వ్యాధులు గ్రామాలకు దూరం అయిపోయినాయి. ఇలా పచ్చని పడలేని చెప్పని, ఇలా రోడ్లు ఇవన్నీ శుభ్రంగా ఉంటాయని చెప్పని ఫోటోలు తీసుకొని ప్రపంచస్థ మన దేశ స్థాయిలో అవార్డులు గ్రామాలకు వస్తున్నాయి. అంటే ఆ సఫాయి కార్మికుల పనితీరు ఇలా గ్రామాలలో ఉన్నది, అది కల్లార ప్రతి ప్రజలందరూ తెలుసు. మరి మీకెందుకు కళ్ళు తెరుస్తలేరు, మీరు చూసిందా చూడలేదా? మరి అవార్డు తీసుకున్నప్పుడు ఈ అవార్డులు ఎదుక గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, కారు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం వాళ్ళందరితో కష్టపడి వాళ్లకు టైమింగ్స్ లేవు, ఏ రాత్రి రమ్మంటే ఆ రాత్రి కుక్క చచ్చిపోయిందన్నా, పందులు చచ్చిపోయిందన్నా, ఎవరు అనాథ చనిపోయినా ఇలా ఆ దేశంలో మా కారాబారి ఇప్పుడు పాటవాడినట్టు ఆ దేశంలో సైనికుడు ఎట్లయితే మన భారతదేశానికి రక్షణ ఉండి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్కేయకుండా మన దేశ ప్రజలు బాగుండాలని చెప్పని వాళ్ళు ఆ బార్డర్లో మంచు కొండలు సైతం తట్టుకొని పోరాటం చేసి దేశాన్ని రక్షిస్తా ఉన్నారు. అదేవిధంగా మన గ్రామాలను కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా గ్రామాన్ని శుభ్రంగా వస్తాను. ఓకే అత్తది కొంతమంది రెండు గుర్తిపడలేదు, మళ్ళా రావద్దు మన ముఖం కొట్టాలి. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన ప్రజలందరికీ సీపీఎం పార్టీ అండగా ఉంటుందని, అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా గోదావరకని పట్టణంలో వరద బాధితుల కోసం పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ వ్యాపార కేంద్రాలలో విరాళాలను సేకరించడం జరిగిందని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావం వల్ల ముంపుకు గురై అన్ని విధాలుగా నష్టపోయిన బాధితులందరికీ సీపీఎం పార్టీ రాష్ట వ్యాప్తంగా వీరాలతో పాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను, సరుకులను సేకరించి బాధితులకు చెరవేసే విధంగా మహా కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. కొంచెం ఏం లేదు.
మీరిద్దరు బాగా ఫాస్ట్ ఉన్నారుగా మాస్క్ పెట్టినావా కోడి ఫాస్ట్ నేనే 40 రూపాయలు సాగర్ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలి మరియు ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. శిథిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ను పునర్నిర్మించాలి. గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యకులు అంగిడి కుమార్ ఈ రోజు జమ్మికుంటలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థల్లో వైద్య శిబిరాలు పెట్టాలి పెట్టాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తో పేరు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి పెట్టాలి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ సెక్టార్ పరిధిలోని చెప్యాల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఐసీడీఏ సూపర్వైజర్ సుధారాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సందర్బంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టింది మొదలుకుని 6 నెలల వరకు బిడ్డకు తప్పకుండా తల్లిపాలు అందించాలని తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలియపర్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి, ఎంపీడీసీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు ఇక్కడ మీ సెక్టార్ పరిధిలో ఎంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మీరు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పాల గ్రామంలో తల్లిపాల వారోత్సవాల గురించి మనము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కూడా ముఖ్య అతిథిగా సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు కూడా హాజరు కావడం జరిగింది. అలాగే డాక్టర్ మేడం హారిక గారు కూడా, ఏఎన్ఎంలు, ఆశాలు, అందరూ అంగన్వాడీ టీచర్లు, అలాగే 6 నెలల లోపు తల్లులు,
మామూల్ ఆరు నెలల పిల్లల తల్లులు మరి రెండు సంవత్సరాల లోపల తల్లులు కూడా ఈ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. ఒక గర్భిణీకి కూడా ఈరోజు మేము శ్రీమంత కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే తల్లిపాల గురించి, అసలు ఆరు నెలలలోపు తల్లిపాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవడం జరిగింది. పుట్టిన గంటలోపు మురుపాలు ఇవ్వడం అనేది శ్రేయస్కరం కాబట్టి అది ఒక పిల్లలకి అది వ్యాధి నిరోధక టీకాలాగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి గర్భిణీ 9 నెలల గర్భిణీలకి కూడా ఇంటింటికి అంగన్వాడీ టీచర్లు హౌస్ విజిట్స్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతో పాటు వాళ్ళ తల్లికి కానీ అత్తకి కానీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గంటలోపు మురిపాలు పట్టడం అనేది జరుగుతుంది. మా పూడూరు సెక్టార్లో 28 సెంటర్లు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లు. ప్రతి అంగన్వాడీ సెంటర్లలో గత 4-5 రోజులుగా కూడా అన్ని కేంద్రాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ అన్నప్రాసనలు అలాగే శ్రీమంతాలు కూడా చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకి తల్లిపాల గురించి ప్రాముఖ్యత, 2 సంవత్సరాల లోపల ఎందుకు తల్లిపాలు ఇవ్వాలి, ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, తల్లిపాలు తాగించడం వల్ల పిల్లల లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో వేరే ఇతర పదార్థాలు 6 నెలల లోపు నీళ్ళు కానీ తేనె కానీ ఇట్లాంటి ఇంకా కమ్యూనిటీలో అపోహలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని నివారించాలనే ఉద్దేశంతో ప్రతీ నెల ఆగస్టు 1వ వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకోవడం, దాని ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. అలాగే బిడ్డకి తల్లి పాలిచ్చేటప్పుడు పాలు ఇవ్వడంతో పాటు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి ప్రేరణ కల్పించడం, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తల్లికి దున్ని పిల్లలకి అనుబంధం ఆప్యాయత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా 6 నెలలు నిండిన పిల్లలకి అనుబంధ ఆహారంతో పాటు 2 సంవత్సరాల వరకు కూడా ఖచ్చితంగా తల్లిపాలు తాగించాలనేసి చెప్పడం జరుగుతుంది. ప్రజలందరికీ ఎలా ఉండాలని చెప్తున్నారు, అందరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలి. ఎప్పుడైతే గర్భిణీగా ఉంటుందో మనకి గర్భస్థ శిశువు నుంచి 2 సంవత్సరాల లోపల దశనే 1000 రోజుల దశ అంటాము. ఎప్పుడైతే 3 నెలలకి 2 నెలలకి నమోదు చేసుకున్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన భోజనం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, చికెన్, మటన్ ఇట్లాంటి అన్ని ప్రోటీన్స్ ఫుడ్, పప్పు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, అలాగే ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలో మిల్లెట్స్, చిరుధాన్యాలపైన కూడా అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు కనీసం వారంలో 2-3 రోజులు కూడా చిరుధాన్యాల గురించి వాటి ప్రాముఖ్యతను అవేర్నెస్ కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళ భోజనంలో వారంలో 2-3 రోజులైనా చిరుధాన్యాలతో వండిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు అందడం జరుగుతుంది కాబట్టి తద్వారా రక్తహీనత లోపాన్ని నివారించవచ్చు అని చెప్పేసి అందరు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మాకు చాలా బాగా అనిపించింది కార్యక్రమం, చాలా సంతోషకరమైంది. మాది చెప్పాల గ్రామం. నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్ దర్శనలు చాలా చాలా బాగా అందించారు, సీమంతం కూడా చేశారు 5 మంత్స్లో. ఇంకా బిడ్డ పుట్టాక నాకు 13 కిలోలు బిడ్డ అంగన్వాడీ సెంటర్ టీచర్లు కానీ ఆశ వర్కర్లు కానీ వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మనం పాటిస్తే మన బిడ్డ ఆరోగ్యంగా పుడతారు ఖచ్చితంగా, నేను కంపల్సరీ చెప్తున్నా. ఆ బిడ్డ అట్లనే పుట్టిండు 13 కిలోలు, అద్దలల్లో పెట్టుడు అది ఇది ఇబ్బంది ఏమి ఉండదు. తల్లిపాల చెప్పేల గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మా సెక్టార్ సూపర్వైజర్ గారు, విలేజ్ తల్లులు అందరు పాల్గొన్నారు, ఆశా కార్యకర్తలు, డాక్టర్ గారు అందరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం 1 నుంచి 7 వరకు జరుగుతుంది. ప్రతి విలేజ్లో, ప్రతి సెంటర్లో రోజు ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా 9 నెలల గర్భవతులు, వాళ్ళు డెలివరీకి రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి. వేరే ఇతర పానీయాలు ఏమి పట్టద్దు, తేనె అట్లాంటివి పట్టద్దు, ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలని అవేర్నెస్ కల్పించడానికి ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో 2 ఈవెంట్స్ జరుగుతుంది. 6 నెలలలోపు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, శ్రీమంతాలు ప్రోగ్రాం చేస్తాము. అలాగే ప్రతి రోజు అంగన్వాడీ సెంటర్కు గర్భిణీ బాలింతలు వచ్చి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పిస్తాము. ప్లస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తలకు, వాళ్ళ అత్త మామలకు కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఎందుకంటే గర్భిణీ దశలో ఎంత ఇంపార్టెంట్ ఉంటే అంత ఆరోగ్యకరమైన బాబు పుడతాడని వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. గృహ సందర్శనలు చేస్తాము, టీమ్ వైజ్ ఆశా వర్కర్లు, డాక్టర్లు మేము వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తాము. ఇది ప్రత్యేకంగా అన్ని దేశాల్లో జరుగుతుంది, ప్రపంచ దేశాల్లో కూడా జరుగుతుంది ఈ తల్లిపాల వారోత్సవాలు.
అన్నప్రాసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 నుంచి 6 నెలల పిల్లల లోపు ఖచ్చితంగా తల్లిపాలు తాగించాలి తల్లిపాలు కాకుండా ఏ ఇతర పానీయాలు తాగించరాదు ఒకవేళ అలా తాగించినట్లయితే వారికి అనారోగ్యానికి గురవుతుంటారు కావున తప్పకుండా 6 నెలల తల్లిపాలు మాత్రమే తాగించాలని తల్లులందరికీ తెలియజేయనైనది మరియు సీమంతం కార్యక్రమం కూడా చేయడం జరిగింది అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ నమోదు చేసుకున్న తర్వాత నుంచి వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తల గురించి మేము చెప్తూ ఉంటాము అంగన్వాడీ కేంద్రంలో మెను ప్రకారం వంట చేయడం జరుగుతుంది వారికి రోజుకు 200 ml పాలు ఇవ్వడము మరియు ఉడకబెట్టిన గుడ్డు మరియు కూరగాయలు సాంబార్ తో భోజనం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు తల్లులందరూ సెంటర్కి వచ్చి భోజనం చేసి ఉంటారు గృహ సందర్శనలకు పోయినప్పుడు మీరు కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరిస్తారు వాళ్ళు మీతో ఎట్లా ఉంటారు గృహ సందర్శనకు వెళ్ళినప్పుడు గర్భిణీ గురించి గాని బాలింత గురించి గాని ఆ తల్లులకు తెలియజేస్తాము ఎందుకంటే ఒక గర్భిణీగా ఉన్నప్పుడు మిగతా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకు సహకరించగలిగితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాళ్ళకి కావాల్సిన అన్ని తీసుకొచ్చి పెడితేనే ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తారని తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు మరియు తల్లులకు అందరికీ నమస్తే మీకు ఏం లేదండి ప్రతి ప్రతిసారి తల్లులు అనే ఫస్ట్ 6 మంత్స్ రెగ్యులర్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయాల్సిందే అది ఆ తర్వాత వన్ ఇయర్కి బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు నార్మల్ సెమీ సాలిడ్ ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాలి ఈ ఫస్ట్ 6 మంత్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సింది సో దాంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే దానిలో కావాల్సిన అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట సో దాంతో పిల్లలకి లైఫ్లో ఎలాంటి ఇమ్యూనాలజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాంతో వీటి వల్ల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది లైక్ డయాబెటిక్కి ప్రోన్ అవ్వకుండా ఉంటారు అండ్ ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ వేరే ఏ సమస్యకైనా కూడా వీళ్ళు ప్రోన్ అవ్వకుండా ఉంటారు అన్నమాట అండ్ లైక్ మెంటల్గా కూడా వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు పిల్లలు అండ్ దీనికోసం వాళ్ళకి మంచిగా ప్రోటీన్ తీసుకోవాలి బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ప్రోటీన్స్ కానీ ఆకుకూరలు కానీ టైం టు టైం మంచిగా తింటూ ఉండాలి అండ్ వీళ్ళు ఎక్కువ మోస్ట్లీ వాళ్ళు ఐరన్ కంటెంట్ కూడా తీసుకుంటూ ఉండాలి దాంతో కూడా ఇది ప్రొడక్షన్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది పాలు ఇవ్వడం వల్ల ఏంటిదంటే తల్లికి ఉన్న బేబీకి ఎమోషనల్గా కూడా బాండ్ పెరుగుతుంది అన్నమాట బీజేపీ నాయకుల బూటకపు మాటలు ప్రజలు నమ్మొద్దని మున్సిపల్ చైర్మన్ నల్మా కాంతయ్య అన్నారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నల్మా కాంతయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ఏది కూడా పూర్తి డీటెయిల్స్ రావడం రాలేదు కాకుంటే ఇవాళ లక్ష్మీపేట చౌరస్తా పాత బస్టాండ్ కాడ ఒక టెంట్ వేసుకుని బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రజలను మొబ్బెట్టడానికి ఏదో అసత్యపూర్వకంగా ఒక అప్లికేషన్ ఫారం అని లేకపోతే కలెక్టర్ గారికి ఏదో రిప్రెంట్ చేద్దామని ఇవన్నీ వాళ్ళంతా వాళ్ళ ప్రజల్ని ఇబ్బంది పాల్చేసి వాళ్ళ పనులన్నీ చెడగొట్టి ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని మొబ్బ పెట్టి వాళ్ళని తీసుకుని ఏదో మరో దగ్గర అప్లికేషన్ ఇవ్వడం ఏదో రాని ఏదైతే ర్యాలీ తీయడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దానికి పూర్తిగా క్లారిటీ రాలేదు నోటిఫికేషన్ అయింది కానీ ఇంకా క్లారిటీ రాలేదు అది ఇచ్చే గవర్నమెంట్ అది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు తప్ప మరి అదేవిధంగా మా ఎవరైతే నాయకుడు దివాకరరావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు తప్ప ఏవి జరగవు జరగలేదు దీన్ని వాళ్ళు ఒక ఆశలు చూసుకుని ఎన్నికల సందర్భంగా ఏదో అబద్ధపూర్వకంగా మాట్లాడి వాళ్ళని ఏదో మొబ్బు ఏర్పాటు చేసినప్పుడు మరి అదంతా ప్రజలను మొబ్బెట్టే విధంగా ఉంది మరి మన లక్ష్మీపేట మున్సిపాలిటీకి గృహలక్ష్మి పథకం ద్వారా గౌరవ శాసనసభ్యులు గారు కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో గౌరవ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో మేము దాదాపు 300 నుంచి 350
అవసరం ఉంటాయని చెప్పి కూడా వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాళ్ళు కబులేని కబూతులుగా ఉన్నారు. మరి పక్కనే మొన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళని చిట్టి చిట్టిగా ఓడగొచ్చి ఓడగొట్టిండ్రు. మరి రాబోయే రోజులలో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రజలు వాళ్ళని ఓడగొట్టడానికే చూస్తున్నారు. తెలంగాణలో దాదాపు 119 అసెంబ్లీ స్థానాల్లో గతంలో 2018లో పోటీ చేస్తే మీకు 100 స్థానాల్లో కూడా డిపాజిట్లు రాని పరిస్థితి అది కూడా పునరావృతం అయితే మళ్ళీ రాబోయే రోజులలో మరి ప్రజలను ఏదో అమాయకంగా ఉన్నారు వీళ్ళను అప్లికేషన్లు తీసుకొని మీరు ఇద్దాం మేము ఇస్తామని చెప్పి మొన్నటికి మొన్న రైతులు ఏసంగి పంట వర్షాకాలం పంట ఉన్నమాటే కొనే దిక్కు లేదు. మీరు కనీసం మాట్లాడే ఇది దమ్ము కూడా లేకూడదు. మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి రైతులను ఆదుకొని 24 గంటల కరెంటు కాళేశ్వరం నీళ్లు మరి పండించిన పంటను 2 పంటలను వారే కొని పుష్కర అందరికీ సమయంకు డబ్బులు అందిస్తున్నారు. మరి దాన్ని దయచేసి ఇక్కడున్న స్థానిక బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రహించి ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. తీసుకొని మరి అర్హులైనటువంటి పేదలందరికీ సొంత జాగా ఉండి వారి జాగాలో ఇల్లు నిర్మించుకునేటటువంటి వారికి 3 లక్షల రూపాయలు విడతల వారిగా చెల్లించాలని ఒక విధి విధానాలను రూపొందించి మరి ఆ క్రమంలో దాని ప్రాసెస్ అంతా అధికారులు గాని మరి ఇతర వాళ్ళంతా చేసుకుంటూ పోతున్నారు. అతి త్వరలో ఈ ఆగస్టు మాసంలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి ఒక జీవో తీసి దరఖాస్తులు తీసుకుని అదేవిధంగా శాంక్షన్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో లక్షపేటలో మరి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ వారు ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలని పక్కలో భర్తించే విధంగా మరి వాళ్ళు టెంట్లు వేసుకుంటూ ఏదో నమూనా అప్లికేషన్లు పెట్టుకుంటూ మరి వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి వాళ్ళని మోసపూరిత వాగ్దానాలతోని వాళ్ళ వైపు కేవలం ఓట్ల పండుగల కోసం ఓట్లు రాబట్టుకునేటటువంటి ప్రక్రియగా దాన్ని మారుస్తూ మరి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ పార్టీ వాళ్ళు దాన్ని మానుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఉంటే ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తప్పకుండా ఇలా కేవలం డబుల్ పెట్టుకోమే కాదు గృహలక్ష్మి పథకమే కాదు ఏ సంక్షేమ కార్యక్రమాలైనా ప్రజలు అడిగినా అడగకపోయినా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మన నియోజకవర్గంలో అడిగినా అడగకపోయినా ఏమేం కావాలి రోడ్లు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి వంతెనలు కానివ్వండి అదే కాదు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో కూడా ఈ కేవలం ఎలాంటి వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈ విధంగా అప్లికేషన్లను మొదలు పెట్టడం అనేది శోచనీయం. దయచేసి ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఈ విధమైనటువంటి అంటే పూటకపు మాటలు చెప్పేటటువంటి పద్ధతిని మార్చుకోవాలి. ఏదైనా ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నిజంగా కనుక మీరేమైనా డబ్బులు తెప్పించగలిగితే పథకాలు తెప్పించగలిగితే అది తీసుకొచ్చి ఇక్కడి ప్రజలకు నేరుగా మీరు ఇచ్చే కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నలు పొందాలే తప్ప ఊటకపు మాటలు చెప్పి ఓట్ల కోసం మీ ఉనికి కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అవహేళన చేసే విధంగా ప్రజల్ని పక్కదోవ పడ్డదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఓటర్ మహాశయులకు గాని ప్రజలకు గాని మేము ఏం చెప్తున్నామంటే కేవలం ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అదేవిధంగా ఇది కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి మరి వాళ్ల దగ్గర లేని విధంగా వాళ్ల దగ్గర ఇక్కడ జరిగినటువంటి సంక్షేమాలు కనుక వాళ్ళ రాష్ట్రాల్లో ఉంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు మేము చర్చగా అయినా కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇక ముందైనా కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరిత మాటల కోసం మీ ఓట్ల కోసం మాత్రం ప్రజల్ని ఇచ్చే వాడుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మేము ఏదైనా చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీ మా దివాకర్ రావు గారి ద్వారానే చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. దయచేసి ప్రజలు గమనించాలని మనం చేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహీంద్రా ట్రాక్టర్ షోరూం విఏ మోటార్స్ లో శుక్రవారం మహీంద్రా ట్రాక్టర్ కొనుగోలు చేసిన రాయపాల్ మండల్ పార్క్స్ చైర్మన్ వెంకట్రెడ్డి సందర్బంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మహీంద్రా ట్రాక్టర్ వినియోగించడం జరుగుతుందని రైతులకు మేలు చేకూర్చే ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్ అని అన్నారు. అలాగే విఏ మోటార్స్ మేనేజర్ అర్షద్ మాట్లాడుతూ
గజ్వేల్లో తూప్రాన్ రోడ్లో విఏ మోటార్స్ ట్రాక్టర్ షోరూం గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగిందని, రైతులకు అందుబాటులో అన్ని రకాల ట్రాక్టర్లు, వరికోత మిషన్లు లభ్యమవుతాయని అన్నారు. రాయపూర్ మండల్ కోఆపరేటివ్ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ కూడా నేను. 95 నుంచి 92-93లో హెచ్ఎంటీ ట్రాక్టర్ తీసుకున్నాను. అప్పుడు నాకు బాగా సతాయించింది ట్రాక్టర్. అది 95 నుంచి అని మహేంద్ర వాడుతున్నా. 95 నుంచి అని ఇప్పటి వరకు ఒక 5 బండ్లు అమ్ముకుంటూ కొనుక్కోడు, కానీ కంటిన్యూ నాకు మంచి సర్వీస్ ఇస్తుంది. దాంతో నేను హ్యాపీగా ఉన్నాను. అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇప్పుడు మహేంద్ర బండి తీసుకుంటున్నాను. మనకు రైతుల సేవలు ఉన్నది. దీనికి గాను అంతకుముందు స్టార్టింగ్లో టెక్నాలజీ అనేది చిన్నగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్గా మారిపోయి భారతదేశంలో నంబర్1గా మారిపోయింది ఇప్పుడు మహేంద్ర ట్రాక్టర్ అనేది. అంతకుముందు 2 ఇయర్స్ వారంటీ వచ్చేది. రైతులకు వాళ్ళ యొక్క పనితనం చూసి కంపెనీ కూడా 6 ఇయర్స్ వారంటీ. ఇందుకుగాను గజ్వేల్లో చాలా పెద్ద ఎత్తున ఈఏ మోటార్స్ అని చెప్పేసి గజ్వేల్లో తూప్రాన్ రోడ్డు వైపు మా షోరూమ్ ఉన్నది. ఇరుపక్కల వారు ఎవరైనా కావాల్సిన వారు వచ్చి చూసుకోవచ్చు. చూసి మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, పుట్టబోయే శిశువులకు తల్లిపాలనే పట్టించాలని లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీవాణి హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం జరిపించారు. గర్భిణీ స్త్రీలకు గాజులు, చీర, సారీ పెట్టి సుఖ ప్రసవం కలగాలని దీవించారు. సందర్భంగా లక్ష్మీవాణి మాట్లాడుతూ 3 ఆగస్టు నుండి వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 1వ వారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మేము లయన్స్ క్లబ్ రామగుండం మగువ తరపున ఇక్కడ విచ్చేసిన గర్భిణీ స్త్రీలకి ఇవాళ సామూహిక సీమంతం జరపడం జరుగుతుంది. ఇవాళ అందరికీ ఆశీర్వచనం కూడా ఇప్పిస్తున్నాము. వీళ్ళంతా మంచిగా సుఖ ప్రసవం కావాలని కోరుకుంటూ, తర్వాత
వీళ్ళు పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా పంచడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇది వినియోగించుకోవాలని, మంచిగా ఇది అర్థం చేసుకొని 10 మందికి కూడా చెప్పాలని ఆశిస్తూ లయన్స్ క్లబ్ రామగుండం మగవ తరపున వాళ్ళందరికీ దీవిస్తూ, అలానే మా లయన్స్ క్లబ్ మెంబర్ అయిన మగవ మెంబర్ అయిన అనిత గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటున్నాం. అసమర్థుల చేతిలో రామగుండం పరిపాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి గడ్డం రమేష్ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, గత నెల రోజుల నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అనేకసార్లు పరిపాలన అధికారులకు విన్నవించినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. అభివృద్ది గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోందని అనడం సరికాదన్నారు. గత నెల రోజుల నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలందరినీ కూడా రామగుండం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ నాయకులు ప్రజా ఆశీర్వాద యాత్ర అని పెట్టేసి దాని నుంచి స్థానిక శాసనసభ్యుడు ఎంత అసమర్థుడు అనేది వాళ్ళందరూ కూడా క్లియర్గా ఇదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చందర అసమర్థుడు చేతగానైనా ఈ ప్రాంతానికి ఎలాంటి నిధులు తీసుకురాలేదు, తీసుకురావడం కూడా ఈయనకు చేత కాదు, కేవలం కేటీఆర్ కేసీఆర్ను కలిసి సెల్ఫీలు దిగి వచ్చుడు మాత్రమే తనకు చేతనవుతుంది అనేది మేము చెప్తే, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కనుక చందర్ను కావాలని చెప్పేసి బదనాం చేస్తానని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు స్వయంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్లో అంత పెద్ద వ్యవహారం జరిగితే, దాదాపుగా 50 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే దానికి స్థానిక శాసనసభ్యుడే కారణమని నిన్న స్వయంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. ఇది మేము గత 4 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. రామగుండం ప్రజలారా గమనించండి, ఈ స్థానిక శాసనసభ్యుడు దాదాపుగా 750 మంది దగ్గర వాళ్ళను బ్రోకర్లను పెట్టుకొని కొంతమందిని డబ్బులు తీసుకొని కొంతమంది ఆత్మహత్యలకు కూడా ఈయనే కారణమైందా అన్న సంగతిని మేము ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. కానీ కొంతమంది దాన్ని తప్పు దారి పట్టించేటందుకు కాంగ్రెస్ నాయకులు ఇలానే ఆరోపణలు చేస్తారని చెప్పి చెప్పడం లేదు. కానీ నిజంగా నిన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే క్లియర్గా ఈ స్థానిక శాసనసభ్యుడే కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని దాదాపుగా 750 మంది దగ్గర 50 కోట్ల రూపాయలు తీసుకొని రామగుండం ప్రజలను మోసం చేసిండని వాళ్ళే స్వయంగా ఈ ప్రెస్ క్లబ్లో చెప్పడం. ఈరోజు హైదరాబాద్లోనే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి మా రామగుండం ప్రజల తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, మీరు గతంలో స్టేడియంలో కేటీఆర్ గారు హామీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా వాటిని గ్రాంట్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఇది మీకు నాకు తెలిసి మీకు ఇది చిట్ట చివరి అసెంబ్లీ సమావేశాలు అనుకుంటా. తప్పనిసరిగా వాటితో పాటు మన బ్యాక్ వాటర్కు సంబంధించి కరకట్టల నిర్మాణానికి స్పష్టమైన హామీ, నిధులతో సహా స్పష్టమైన హామీ తీసుకొని రావాలి. అంతేకాకుండా మీరు గతంలో ఐటీ పార్క్ అన్నారు, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు, వాటి గురించి కూడా ఈరోజు మీరు కేసీఆర్ గారితో అయితేంది, కేటీఆర్ గారితో అయితేంది, ఒక స్పష్టమైన హామీని తీసుకొని నిధులను గ్రాంట్ చేసుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా రామగుండం ప్రజల పక్షాన. కార్మిక క్షేత్రమైన రామగుండంలో కార్మికులకు మెరుగైన వైద్యం కోసం తక్షణమే ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కోసం స్థల సేకరణ చేసి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కేశవరాం సిమెంట్ కార్మిక సంఘం అధ్యకులు సూర సమ్మయ్య ప్రభుత్వాన్ని మరియు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 100 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట ప్రభుత్వం స్థల సేకరణ చేయకుండా జాప్యం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్న హాస్పిటల్ అని ఒక రూమ్ కేశారం వాళ్ళతో ఒక రూమ్ తీసుకున్నారు.
ఇలా ఇప్పటికిప్పుడు మనం వెళ్దాం విలేకరు మరి పత్రిక మరియు మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం మీరు ప్రెజెంట్ గా చూడండి అక్కడ డాక్టర్ లేడు అక్కడ కనీసం మెడిసిన్స్ లేవు డిస్పెన్సరీలో మెడిసిన్స్ కూడా లేవు ఎలాంటి పరీక్షలు కూడా టెస్ట్ చేయడానికి కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా లేవు మరి ఈ ప్రాంత కార్మికులు ఏం పాపం చేసినా అడుగుతా ఉన్నాం ఈ ప్రాంత కార్మికులు ఏం పాపం చేసిండ్రు తెలంగాణ వస్తే అన్ని వర్గాల లాభం జరుగుతుంది ఆనాడు కాంట్రాక్ట్ కార్మిక సిస్టమే తీసేస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఎన్నో హామీలు ఇచ్చి ఇలా వాళ్ళు ఓట్లు దండుకుంటా ఉన్నారు కానీ ఇలా కార్మికులకు సంబంధించి హాస్పిటల్ కట్టే సో ఎందుకు లేదని అడుగుతా ఉన్నాం ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కట్టుంటే వాస్తవానికి ఆలోచించండి ఈఎస్ఐ హైదరాబాద్కి వెళ్ళాలంటే వెహికల్ తీసుకోవాలి వెహికల్ అంటే మినిమం 5-10 వేల రూపాయలు ఖర్చు అక్కడవే ఉండాలి ఆడ అడ్మిట్ చేయాలి ఆ టెస్టులు అని వాళ్ళు ఇమీడియట్ అయితే అని ఆలోచన చేయాలి ఇలా మా రాష్ట్ర నాయకులు మా జనప్రసాద్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నారు కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఈ ప్రాంతంలో అనేక కార్మిక చట్టాలను పుట్టించి కార్మికుల హక్కులు కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇలా ఆనాడు వేతన సవరణలో కానీ వీడియోలో కానీ సంవత్సరానికి 2 జీవోలు వచ్చేది ఇలా కార్మికులకు రూపాయి పెంచిన పాపాన ఈ తెలంగాణ ప్రభుత్వం పోలే ఇలా ఏ కార్మికులు అడిగినా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ఈ సందర్భంలో కార్మికులు న్యాయం చేస్తాం బడుగు బలహీన వర్గాలు న్యాయం చేస్తాం తెలంగాణ తెచ్చుకునే గంధకం చెప్పని చెప్తారు కానీ ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వీళ్ళ బతుకులు మారుతాయి ఈ ప్రాంత బిడ్డల బతుకులు మారుతాయి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి వాళ్ళ నిధులు వాళ్ళకు వస్తాయి వాళ్ళ నియామకాలు వాళ్ళ నీళ్లు అన్ని వాళ్లకు సమకూర్తి అని చెప్పని తెలంగాణ ఇచ్చిన సందర్భం కానీ అవన్నీ మరిచి ఎక్కడ దోసుకుందామా ఎక్కడ దాచుకుందామా అని ఆలోచన తప్ప పేద ప్రజలకు ఏం జరుగుతులే అనేది మా వాదన ఇది మీ పేద ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుసు హామీ నేరపూరితమైన అసాధ్యం కానీ హామీలు ఇవ్వడం తెల్లారితే ఇచ్చేస్తాం తెల్లారితే అచ్చేస్తాం మర్నాడు ఇచ్చేస్తాం అని చెప్పని దొంగ హామీలు ఇచ్చి గెలవడం కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల హక్కు కార్మికుల హక్కు మా ప్రాంతంలో 3000 మంది కార్మికులు కుటుంబాలు అంటే 3000 కుటుంబానికి 6 వేసుకున్న 18000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారు ఇంకా ఉమ్మడి ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈఎస్ఐ ఇక్కడే కనుక ఇంకెన్ని వేల మందికి నష్టపోతా ఉన్నారు ఏ ఈఎస్ఐ హాస్పిటల్ లేక పాలకుర్తి మండల ప్రెస్ భవన్ లో ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మికుల పక్షాన కార్మికులకు జరుగుతున్న నష్టం పైన ప్రెస్ మీట్ కు ఆహ్వానం ఈ కార్యక్రమానికి మా ఐఎండిసి నాయకులు జనప్రసాద్ గారు వారి టీం అందరూ అదేవిధంగా ఈ ప్రాంతంలో మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో అంటే వాస్తవానికి రామగుండమే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అన్ని కర్మాగారాలు రామగుండ ప్రాంతంలో ఉన్నాయి కానీ కార్మికులకు కనీస వైద్య సదుపాయం లేకపోవడం ఓఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం చాలా బాధాకరం ఈ ప్రాంతంలో మొన్నటికి మొన్న కేంద్రం నుంచి 100 కోట్లు వచ్చినాయని 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయడానికి నిధులు వచ్చినప్పటికీ కూడా స్థల సేకరణ లేకపోవడం చాలా బాధాకరం మా కేశవరం ప్రాంతానికి వస్తే 1969లో కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటై అప్పుడు దాదాపు 3000-4000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు ఆనాడు ఈఎస్ఐ రూపేణా నెలకు 1 కోటి రూపాయలు కట్టేది అంటే సంవత్సరానికి 12 కోట్లు ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ 40 లక్షలు నెలకు కడతా ఉన్నారు అంటే కార్మిక రిటైర్మెంట్ అయిపోయినా కానీ నెలకు 40 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మా కార్మికుల అమౌంట్ నుండి 30 లక్షలు కేశవరం కంపెనీ నుండి అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో ఇక్కడనే ఈఎస్ఐ సెంటర్ కనుక ఇక బట్టలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ టోల్ గేట్ కానీ ఎంతో మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ప్రభుత్వం చిన్న చూపు చూడడం వాస్తవానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఇవాళ హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్ పోవాలంటే గరీబోడు ఎక్కడ అక్కడ ఎక్కడ పోవడానికి సుముఖత చూపించడం లేదు దానివల్ల కార్మికులు ఇంత డబ్బు కట్టినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఈ ఖర్చుల రూపేణా రుణపడాల్సి వస్తారు ఎందుకంటే చాలీ చాలని జీతాలు ఇంతటితో వార్తలు సమాప్తం నమస్కారం.